తన పైసలు తీసుకుని మనోళ్ళే కొట్టినాడు. ఏడ్రాడు తోలుకురండిరా. ఏంటి సార్ మొహం దాచుకున్నారు? నా కమిట్మెంట్స్ నాకు ఉంటాయి, అయినా రాత్రి నుంచి నాకు డస్ట్ ఎలర్జీ బాబు. సరే పదండి. అయ్యో మీరు వచ్చారండి మేడం. యాదవనేడి? ఓ యదవది ఏలినరికి తీసుకురాని పోయింది గాని. అవు గీడేనా నీ బాసు? మర్యాద లేకుండా మాట్లాడుతుంది. ఇది ఆడదా ఆర్డిఎక్స్ బాంబ? మీరు ఉన్నట్టుసారి మాట్లాడతాను కదా. అవును మేడం, ఈయనే మా బాసు. పేరు పవన్ కళ్యాణ్. ఈ ప్రాపర్టీకి ఈయనే పవర్ స్టార్. వీడికి ఏలున్నది కదా, ఏలు ముద్ర వేస్తాడు కదా. వేస్తాడు, పోయి తీసుకురారా. అలాగేనమ్మా. అవు గీడేంది, దొంగలకు ముసుగట్టిండు. డస్ట్ ఎలర్జీ అయినా ఎలుముద్ర వేస్తాడు. ఎలుముద్ర ఏంటి భయ్యా? నేను స్టైల్ గా పెంత సంతకం చేస్తా కదా. నువ్వు ఇలా నైస్ గా సంతకం చేసి రేపది నాది కాదని లొలి చేయనిక, నోరు మూసుకుని ఏలుముద్ర, అదే మాకు రాజముద్ర లెక్క. ఇదిగోండి దీని మీద వేయండి. అలాగే పర్వాలేదంటావా? వేసేయండి సార్, ఏం పర్లేదు, ఉన్నాను కదా. ఇక్కడ తీసుకోండి మేడం. నాన్న ఎలా ఉన్నావు? నా సంగతి వదిలేదా? నువ్వు మాత్రం చాలా బాగుంటావురా. నువ్వు పెళ్లి చేసుకోకూడదని ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావో, నీకు పెళ్లి చేయకూడదని అమ్మ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. అమ్మకి ఏం చెప్పి కన్విన్స్ చేసావు కానీ ఆ విషయం నాకు తెలిస్తే నాకు పెళ్లి కాకముందు మా అమ్మకు కూడా చెప్పి ఉండేవాడిని. ఒపీనియన్ మార్చుకున్నాను తెలియదు కదా. ఏంటరా? ఏం లేదు. ముందు నుంచి యుద్ధం చేసేవాడితో పెట్టుకోవచ్చు, వెనక నుంచి ద్రోహం చేసేవాడితో పెట్టుకోవచ్చు, కానీ ఎటు నుంచి ఎటువైపు వస్తుందో తెలియని వైఫ్ తో మాత్రం చస్తే పెట్టుకోకూడదు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకున్నాను ముందుకేసాను, ఇప్పుడు పెళ్లి కావాలని ఎలా కన్విన్స్ చేయాలంటో. కానీ అమ్మ బాధను చూడలేకపోతున్నా. ఇక్కడ ఎవరు బాధపడట్లా. నీ ఆనందాన్ని బాధగా మార్చడానికి నేనెవరా? నీ సౌత్ తల్లినా? నీ కొన్న తల్లిని. ఇక నీకు చస్తే పెళ్లి చేయినానా? అది కాదే, నేను పెళ్లి చేసుకోకపోతే బామ్మ చచ్చిపోతానన్నది కదా. పర్వాలేదురా, నీకు పెళ్లి కాకపోతే నాకు చావు రాదా? ఏదో నేను బతుకున్నంత లోపు నిన్ను ఇల్లాలతో చూడాలనుకున్నాను. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం రా. అవునరా, ఇన్ని రోజులు నువ్వు పెళ్లి వద్దు వద్దు అంటే చేసుకో అనేవాళ్ళం, ఎందుకు వద్దుంటున్నావో ఒక్కసారి కూడా నిన్ను అడగలేదురా. అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎందుకు అని అడగట్లేదు. ఎందుకు? ఇప్పుడు చిన్నప్పుడు అన్నం తిన్నాను మారం చేస్తే ఏం చేసేవాళ్ళు? బతిమాలి తినిపించేవాళ్ళం. స్కూల్కి వెళ్ళని మారం చేస్తే నాలుగు తన్ని పంపించేవాళ్ళం. ఇంజక్షన్ చేసుకుని అంటే బలవంతంగా వేయించేవాళ్ళం. అది ఏదొద్దంటే అది బలవంతంగా చేస్తారు కాబట్టి పెళ్లి కూడా వద్దన్నాను. మీ మట్టి పొరలకు ఏది అర్థం కావట్లేదు. ఎందుకు అవ్వదు? అంతా మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాతేరా? నైఫ్ ఇస్ ఎ నైఫ్ అన్నావు కదా. నైఫ్ అంటే పీకల కోసే నైఫ్ కాదు, కూరగాయలు కోసే నైఫ్. వైఫ్ అంటే ఎనిమి అన్నావు కదరా. ఎనిమినే లేకపోతే మనం గెలిచామని ఎలా తెలుస్తుందమ్మా? పెళ్లి అంటే నరకం అన్నావు. నరకమే లేకపోతే అన్ని పాపాలు చేసుకుంటాను వెళ్తాం, పుణ్యాలు ఎలా చేస్తాం? పెళ్లి చేసుకుంటాను అంట. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే పిల్ల ఎక్కడి నుంచి దొరుకుద్దురా? ఆల్రెడీ చూసేసుకున్నా. ఎవరిది? అదే నానా, మన రావుల పాలెం కోటేశ్వరరావు అని జిల్లాలోనే బిగ్ షాట్. అబ్బో ఆయన పెద్ద ఆస్తిపరుడేరా. కొంచెం లేట్ అయినా మంచి సంబంధమే పట్టుకున్నావు. మరి పెళ్లి చూపులు రేపే? రేపా?